ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ట్రబుల్ పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుపోతున్నాం నూటికి ఎనభై మంది గ్యాస్ ట్రబుల్తో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఇది కేవలం జీవన విధానం సరిగా లేకొచ్చే సమస్య మన అలవాట్లు ఆహార నియమాలు సరిగా లేనందువల్ల వచ్చే చిన్న సమస్యే పెద్దగా మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయన్నమాట అలాంటి గ్యాస్ ట్రబుల్ మనం చక్కగా తగ్గించుకోవాలి అంటే మన అలవాట్లని జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం ప్రతిరోజు ఒక లీటర్ గ్యాస్ సహజంగా మనందరికీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ తయారైన గ్యాసు పైనుంచి త్రేనిపు రూపంలోనూ కింద నుంచి అపానవాయు రూపంలోనూ వెళ్ళిపోతే అది ట్రబుల్ కాదు అది ఆరోగ్య లక్షణం ఈ గ్యాస్ అనేది పైనుంచి వెళ్ళక కింద నుంచి సరిగా వెళ్ళక అటు పొట్టలో బెగదీసి అటు కింద మలం ప్రేగులో బెగదీసి ఆగితే అది గ్యాస్ ట్రబుల్ అప్పుడు పొట్ట బిగుతుగా ఉబ్బుతుంది నొప్పి వస్తుంది ఛాతీ పట్టేస్తుంది అంచేత ఇలా కింద నుంచి పైనుంచి ఫ్రీగా వెళ్ళిపోవటం ట్రబుల్ కాదు వెళ్లకుండా ఆగటం ట్రబుల్ ఈ గ్యాస్ అనేది కామన్గా అందరికీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాకపోతే మీలో కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే ఏమండి కొంతమందికి బాగా ఎక్కువ వస్తున్నదండి మరి మాకు కొంతమంది మాకు తక్కువ వస్తున్నది అంటారు కొంతమంది మాకు తక్కువ ఉందండి వాళ్ళకి బాగా ఎక్కువ వస్తున్నది ఇట్లా రకరకాలు కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అసలు రావట్లేదు ఏంటండి మాకు ఇంత ఎక్కువ వస్తున్నదని అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగా గ్యాస్ అనేది కామన్గా అందరికీ వస్తుంటుంది కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు కొందరు సౌండ్తో వదులుతుంటారు ఈ వదిలే ప్రక్రియ కామన్ అయ్యక మనకి ఇక్కడ రెండు రకాలుగా గ్యాస్ తగ్గాలి పైన తగ్గాలి కింద తగ్గాలి మరి ముందు కింద తగ్గటం చెప్పుకుందాం మోషన్ అవ్వకపోతే గ్యాస్ ఎక్కువ తయారవుతుంది పేడ పొయ్యిలో పేడ నిల్వ చేస్తే వస్తుందండి గోబర గ్యాస్ పొయ్యిలు మండటానికి సరిపడా అక్కడ వస్తున్నది మరి ట్యాంక్ నిండా మోషన్ ఇంత స్టాక్ పెడితే మరి ఇక్కడ ఏం రావాలి బోల్డ్ గ్యాస్ వస్తుంది మరి అక్కడ స్టాక్ పెట్టి గ్యాస్ రాకూడదంటే పిండి రుబ్బట్టి పెట్టి నిల్వ చేయండి అక్కడ గ్యాస్ రాదా మలం పేగి నిండా మూడు నాలుగు కేజీల మోసం స్టాక్ పెడితే మరి గ్యాస్ ఉత్పత్తికి అవకేమవుతుంది అంచేత ప్రేగుల్లో మల విసర్జన అనేది సరిగా జరగనందువల్ల ప్రధానంగా గ్యాస్ స్ట్రవ్వులు ఎక్కువ ఉంటుంది అందుకే రూట్ కాజ్ మలబద్ధకం అంచేత నిద్ర లేచిన వెంటనే లీటరం పావు గోరువెచ్చని నీళ్లు త్రాగండి ఒకసారి త్రాగలేకపోతే ఐదు ఆరు నిమిషాల వ్యవధిలో పూర్తి చేయండి లీటరం పావు నీళ్ళని నీళ్లు త్రాగిన తర్వాత మనసును పొట్టా ప్రేగుల మీద పెట్టండి మోషన్ అవ్వాలని ఆలోచన పెట్టాలి ఎలా నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన చేయండి ఈ నీళ్లతోపుడుకు మలం జరుగుతుంది మనసు అక్కడ పెట్టి ఆలోచించేసరికి నరాలు రిలాక్స్ అవుతాయి చక్కగా కదలికలు వస్తాయి అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి జాడించి సుఖవిరోజన అయిపోతుంది ఇలా ప్రతిరోజు ఉదయం ఒకసారి మోషన్ అవ్వడానికి ట్రై చేయండి మీరు గంట గంటన రెండు గంటలు ఏదైనా పనులు చేసుకోండి వ్యాయామాలు ఆసనాలు ఎక్సర్సైజులు ధ్యానము చదువు ఏదైనా ఉపయోగించుకోండి ఈ లోపే ఏమీ తినకండి లేచిన వెంటనే టీలు తాగటం పాలు తాగటం కాఫీ టీలు ముట్టుకోవద్దు అసలు ఆపేయండి అవి రెండవసారి మళ్ళీ నీళ్ళు త్రాగండి లీటర్ పావు నీళ్ళు గోరువెచ్చగా ఎవరన్నా త్రాగలిగితే నరైనా త్రాగేయచ్చు ఇంకా పెద్ద మోషన్ మోసనై ప్రేగులు మొత్తం ఖాళీ అయిపోతాయి రెండుసార్లు మోషన్ వెళితేనే మనం నిన్న తిన్న నాలుగు సార్ల ఆహారం ద్వారా తయారైన మలం పూర్తిగా ఖాళీ అవుతుంది ఫోర్ టైమ్స్ తింటున్నాం ఒకసారి వెళితే ఎట్లా ఆ ఒకసారి కూడా వెళ్ళిపోతే ఇంకెట్లా ఆలోచించండి ప్రతి జంతువు కూడా తీసుకుంటే అలా తింటూ ఉంటుంది అలా వెళుతూ ఉంటుంది ఈక్వేషన్ కరెక్ట్గా ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్ అందుకని మనలాగా బాంబులు పశువులకు రావు ఎందుకు రావంటే వాటి ట్యాంక్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది మనకనుకోండి సెప్టిక్ ట్యాంక్ అంటే హీనంగా ఉంటుంది ఎందుకంటే అదైనా ఐదేళ్ళకి నాలుగేళ్ళకి తోడతారు అసలు ఒక్కసారి పుట్టిన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా క్లీన్ చేసి ఉండం మనం అంత స్టాక్ ఉంటుంది చేత చెత్త రోజు ఉదయం పూట రెండుసార్లు నీళ్ళు తాగి రెండుసార్లు మల విసర్జన అయితేనే ఆహారం అనే నియమం పెట్టుకోండి మీకు తినటానికి లైసెన్స్ మోషన్ అయితేనే తినటానికి లైసెన్స్ వచ్చేస్తుంది అనమాట అందుకని కంపల్సరీ ప్రిన్సిపల్ పెట్టుకోండి టూ టైమ్స్ మోషన్ అవ్వటం అనేది గ్యాస్ స్టవ్ బాగా తగ్గుతుంది పొట్ట బిగవ తీయటం పొత్తి కడుపు నొప్పి మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడటం ఇవన్నీ సాల్వ్ అవుతాయి ఈ నీళ్ళ టెక్నిక్ వల్ల అందుకని కింద నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ తగ్గుతుంది గ్యాస్ కంపు ఇప్పుడు మనం లోపల లాగేసి పైన వేసి పైన సూట్ వేసామనుకోండి ఇక్కడ రింగులు రింగులు తిరిగేది మనకు మనకే ఇబ్బంది పెడుతూ ఉంటుంది గ్యాస్ ఆఫీసులు పైకప్పుడు అన్ని సెంట్రల్ ఏసీలు అందరికీ గ్యాస్ సెంట్రల్ ఏసీ రూములు ఇక చూడండి నరకం ఎట్లా ఉంటుందో దాన్ని వదిలితే అందరిలో చెల్లిపోతారు వదలకుండా ఆపదా బిగదిద్దామా లోపలంతా పట్టుబ్బి గడిబిడి గందరగోళం అయిపోతుంది అంచేత ఇలాంటి విషయాల్లో సతమతం అవుతూ ఉంటాం సింపుల్ పరిష్కారం రోజు మోషన్ రెండు సార్లు వెళ్ళటం అనేది ఇలా ప్రయత్నం చేయండి ఇక పై గ్యాస్ తగ్గటానికి త్రేన్పులు తగ్గటానికి ఛాతీ పట్టేయటానికి కారణం మీరు ఆహార పదార్థాలని అటో చీటో చేదో ఒకటి ఆడించకండి ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఒకసారి ఆహారం తిన్నప్పుడు సరిపడా సంతృప్తిగా తినండి మరోసారి తినాలంటే ఆకలి బాగా వేయాలి ఆకలి బాగా వేసే వరకు అసలు నోరు ఆడించకండి మధ్యాహ్నం తిన్నారా మళ్ళీ సాయంకాలం వరకు నోరాడించకండి అట్లా రోజు ఒక ఆహారాన్ని ఆకలి వేసినప్పుడు తీసుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ ఆహారాన్ని బాగా నమిలి తీసుకోవాలి ఈ ఆహార విషయాల్లో కూడా మీరేం చేయాలో తెలుసా ఉదయం పూట గ్యాస్ట్రబుల్ తగ్గేదాకా ఫ్రూట్స్ తినండి పొట్టను సెట్ చేయాలి కదా ఇబ్బంది పడుతున్నాను దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలంటే దానికి కొంచెం మంచి ఆహారాలు పెట్టాలి ఉదయం పూట ఫ్రూట్స్ తీయటి ఫ్రూట్స్ చాలా మంచివి అంటే యాపిల్ అరటిపండు సపోటా కర్బూజా పుచ్చకాయ బొప్పాయి ఈ ఆరు రకాల ఫ్రూట్స్ తీయేటివి గ్యాస్ను ఉత్పత్తి చేయు హాయిగా ఉంటాయి పొట్టకి ప్రకృతి ప్రసాదించిన ఆహారం పండ్లు దాన్ని ఒక ఆహారంగా తీసుకున్నామంటే తినేటప్పుడు ఇబ్బంది ఉండదు అరిగేటప్పుడు ఇబ్బంది ఉండదు వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు అంచేత పదార్థాలు ముఖ్యంగా పండ్లని బాగా నములుతూ స్లోగా తినండి మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయండి సాయంకాల పూట డిన్నర్ కూడా ఆరేడు గంటలకు ఓన్లీ ఫ్రూట్స్ తినండి గ్యాస్ తగ్గేదాకా కాస్త ఉదయం ఫ్రూట్స్ సాయంకాలం ఫ్రూట్స్ తీసుకుని మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయండి ఒక పది పదిహేను రోజులు చాలా రిలీఫ్ వస్తుంది మీరు వేసుకునే మందులు పక్కన పెట్టండి కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఈ నియమాన్ని రెండవదిగా ఆచరించండి ఆహార విషయంలో ఇంకొకటి మనందరికీ తినేటప్పుడు మంచి నీళ్ళు త్రాగటం అలవాటు తినేటప్పుడు నీళ్లు త్రాగినప్పుడు మన ఆహార పదార్థాలని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఈ నీళ్లు వెళ్ళి కలిపేస్తాయి ఈ నీళ్లు కలిసేసరికి ఘాటైన స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నీ వీక్ యాసిడ్స్కి అయిపోతాయి వాటి శక్తిని కోల్పోతాయి అంచేత ఆహారాలు సరిగా అరగవు తినేటప్పుడు నీళ్లు త్రాగితే అరగనప్పుడు నిల ఉంటాయి నిల ఉంటే పులుస్తాయి పులిస్తే గ్యాస్ ఎక్కువ వస్తుంది అంటే మనం చేసే తప్పులు గ్యాస్ని ఉత్పత్తి చేసేటట్టు చేస్తున్నాయి అంచేత తినేటప్పుడు నీళ్లు అసలు త్రాక్కండి మరి దాహం వేస్తుంది కదా అంటే తినటానికి ముందే నీళ్లు తాగేసేయండి అంటే కంచం దగ్గర కూర్చున్నప్పుడు నీళ్ళు తాగి తింటాం కాదని నేను చెప్పేది ఇంకా భోజనం ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు తింటాం అనగా అప్పుడు ము ముందు గ్లాసు అట్లా ముందే ముందే రెండు మూడు గ్లాసులు తాగుండాలన్నమాట మనం చక్కగా భోజనం చేయండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని అప్పుడు గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇట్లా తాగండి సాయంకాలం వరకు డిన్నర్లో ఫ్రూట్స్ తినడానికి పావు గంట ముందు నీళ్ళు ఆపేసేయండి ఇట్లా రోజుకు రెండుసార్లు మోషనేటట్ చేయండి ఆహారాన్ని మూడు సార్లే తీసుకోండి కానీ ఉదయం ఫ్రూట్స్ సాయంకాలం ఫ్రూట్స్ తీసుకుని మధ్యాహ్నం భోజనం చేయండి నిదానంగా గ్యాస్ ట్రబుల్ తగ్గిన తర్వాత డిన్నర్ ఫ్రూట్స్ ఎప్పుడు కంటిన్యూ చేయండి మధ్యాహ్నం భోజనం కంటిన్యూ చేయండి ఉదయం మాత్రం కాస్త గ్యాస్ ట్రబుల్ పో మూలకల్ లాంటివి సేనాధివారాలు ఎప్పుడైనా టిఫిన్స్ లాంటివి అప్పుడు మొదలు పెట్టుకోండి గ్యాస్ ట్రబుల్కి మందుల కంటే మంచి ఆహార పలవాట్లు మందుల్లాగా తగ్గిస్తాయని మీరు ఆచరణ చేసి అనుభవించి చూడండి మీరే కొనసాగిస్తారు अंदर की सलो नमस्कार